మీన రాశిని ఒక తరం మనం పరిశీలనగా తీసుకున్నప్పుడు తల్లి, ఈ నా సర్వభక్తులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాను. గురువు దీనికి అధిపతి, ఆ గురువు లాభస్థానంలో ఉన్నారు, 100% మీకు ఒక విజయం సాధిస్తుందని జ్యోతిష్కులు ఎవరైనా అడిగినా కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది, అది వాస్తవం కూడా. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ మీనరాశికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి వాడు అష్టమాధిపతి, అష్టమలు శుక్రుడు ఉండటం కొంచెం అవరోధం కలిగించడానికి అవకాశం వస్తుంది. గురువు ఇచ్చినా కూడా శుక్రుడు దాన్ని అన్నసరి ఖర్చు అంటారు. ఇప్పుడు ఖర్చు పెట్టేదానికి రెండు మూడు విధానం, ఇల్లు కట్టావు ఖర్చే, వివాహం చేసావు ఖర్చే కదా, భూమి కొన్నావు ఖర్చే, కానీ హోటల్ పోయి తినేసి వచ్చు లేకపోతే జలసా చేసేస్తే అది కూడా ఖర్చు అంట, దాన్ని ఏమంటారు మనం, అనవసరి ఖర్చు కదా అది. ఖర్చు అయిపోయింది నష్టం వచ్చిందనే దానికి నష్టం అంటారు, దాన్ని అప్పు అయినా కూడా అప్పు అందానికి వీల్లేదు, ఇవన్నీ వస్తూ ఉంది కదా. కానీ అప్పు అనేది దీనివల్ల జరిగింది అనుకో ఇబ్బంది కదా, అట్లాంటి పరిస్థితి వస్తుంది వీళ్ళకి. అది రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఏం లేదండి, ఆ గురువుకి సంబంధించిన ఎప్పుడు కూడా తీపి పదార్థం అంటేనే గురువుకి ఇష్టం, అందుకని బాబా గారికి కూడా మనం చక్కగా కూడా తీపి పదార్థమే పెడతాం, బూందీ కానీ ఏదైనా స్వీట్ కానీ పెడతాం. నేను చెప్పే ప్రతి ఒక్క పరిహారం వెనక ఇంత ఇంత హిస్టరీ ఉంటుంది, హిస్టరీలు చెప్పలేం కాబట్టి మీకు చెబుతాను. అలాంటి పదార్థాన్ని ఏదైనా కుష్టి కుంటి గుడ్డి మొగ చూడడం వాళ్ళకి ప్రతిరోజు ఇవ్వటం చేయండి. మీన రాశి వారు శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ అలా